దండభేరున్నం మధుకి 2 లక్షల రూపాయలు కట్టడంతో సంబంధం కుదుర్చున్నట్ట. అలాగా 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరగాలంటున్నాడు సుంట. ఎలాగయ్యా, కామేశ్వరరావు కాచాయన పెళ్లి పేర్ల మీద ఆపు చేస్తేనే కదా మనం వేసిన ముడి బిగిసేది. ఆ సంబంధం ఎవరితో కుదుర్చుకున్నాడో తెలిసిందా? ఆ మంగాపతని రిటైర్ అయిన ఓ మిలిటరీ మినిస్టర్. సారీ సార్, మేజర్ మంగపతి గారు ఉన్నారా సార్? లేరు, బయటికి వెళ్ళారా సార్? లేరు, చచ్చిపోయాడు. చచ్చిపోయారా? ఎప్పుడు సార్? ఎల్లుండి చచ్చిపోయాడు. చూసారా ఎలా దెబ్బతీచాను? మంగపతి నేనేనయ్యా. నేను చచ్చిపోయిన తర్వాత నా గురించి ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నా కోరిక మిస్టర్. ఒకసారి చైనా యుద్ధంలో బుల్లెట్ తగిలినట్టు యాక్ట్ చేసి పడిపోయా. మహావీరుడు, అడివీర భయంకరుడు అని చైనా వాళ్ళు నన్ను మెచ్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వాళ్ళు వీడిని కాల్చుకు తిందామా వేయించుకు తిందామా అని డిస్కస్ చేసుకుంటున్నారు. అదిరిపడి సూపర్ సానిక్ స్పీడ్ లో పారిపోయి వచ్చాను. అరే ప్లీజ్ నవ్వండియ్యా, ఇట్స్ ఎ జోక్. ఏమిటా వికెళ్ళవు? వేరు చిత్తికినంత మాత్రానా వెరీ ఒక కనిపిస్తున్నానా? బై ది బై, ఏం కావాలి మీకు? మీరు మాకు కాస్త సహాయం చేసి పెట్టాలి సార్. సహాయమా? అంటే చందాలా? నో, చస్తే చందా ఇవ్వను. ఇట్స్ అగేన్స్ట్ మై ప్రిన్సిపల్. 4 కాఫీలకి 6 రూపాయలు ఇచ్చాడండి. చందా కోసం కాదు సార్, మీతో కాస్త పని ఉండి వచ్చాం. ఏమిటది? అదేమిటయ్యా, వాళ్ళ అబ్బాయికి ఇదివరకే ఓ సంబంధం కుదిరిందని ఆ నోట ఈ నోట విని ఆయన అడిగితే ఆ పిల్ల శీలం మంచిది కదన్నాడు. అంటాడు సార్, అది నోరు కాదు. వద్దులేండి, పెద్ద మనుషుల ముందు మాట్లాడకూడదు. పోయి నేను చెవులు చెప్పరా? అది కాదయ్యా, ఆ అమ్మాయి ఫోటోలు ఏవో కూడా చూపించాడు. అందులో ఆ పిల్ల ఇంకో కుర్రాడే ఉన్నో వాటేసుకుని ముద్దులో అవి పెట్టుకుంటూ ఈ ఫోటోలు కోలేమిట్రా? ఆశ్చర్యంగా ఉంది. ఆ మంగపతి అబద్ధం చెప్తున్నాడేమోరా? గండ పేరుండో అంతటి గట్టి కూడా అన్నమాట. ఓకే బాయ్స్, ఒక ఆడపిల్ల మెడలో మంగళసూత్రం లాగేసి నా కూతురు కట్టించినటువంటి బ్రూట్ని కాదు నేను. వేస్త గండభేరుండానికి సుత్తేస్తాను, చూస్తూ ఉండండి.